మాటమాట దాటి దాడుల వరకు వెళ్ళింది వ్యవహారం పాలమూరు ఫైట్ తో టిఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయం పతాక స్థాయికి చేరింది నువ్వు ఒక మాట అంటే నేను రెండంటాను నువ్వు ఒక రాయిస్తే నేను 100 వేస్తాను అన్నట్టు సాగింది కారు వర్సెస్ కమలం పాలమూరు పంచాయతీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత ఏర్పడింది ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు టిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ టిఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు టిఆర్ఎస్ నేతలు పరిస్థితి సీరియస్ గా మారుతూ ఉండడంతో రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు పోలీసులు టిఆర్ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగానే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాదయాత్రకు వస్తోన్న స్పందన చూసి టిఆర్ఎస్ దాడులు చేస్తోందని మండిపడ్డారు దాడుల్లో బీజేపీ నేతలకు చెందిన 5 కార్లు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు పాదయాత్రను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు సరిగా స్పందించలేదని ఆరోపించారు యాత్ర చేస్తున్నటువంటి యాత్రలో వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్చుకోలేక నిండా తాగిచ్చి కార్యకర్తలను తాగిచ్చి యాత్రలపై డిస్టర్బ్ చేయండి రాయిద్దండి యాత్రలో రెచ్చగొట్టండి పది సార్లు రెచ్చగొట్టారు ఒకసారిగా రెచ్చిపోతారు ఏదైనా చేస్తారు భారతీయ జనతా పార్టీ పట్టణాల చేతమని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇది సమంజసం కాదు ఎంబడే నీ కార్యకర్తలకు బుద్ధి చెప్పుకో అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా కాళేశ్వరం నీళ్లను ఫామ్ హౌస్ కు తరలించేందుకు కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారని సంజయ్ ఆరోపించారు అలంపూర్ నియోజకవర్గంలోని వేముల గ్రామంలో ప్రజలతో మాట్లాడారు సంజయ్ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు పచ్చగా ఉన్న సాపాజ్ గ్రామంలో పచ్చగున్న పాలమూరులో బండి సంజయ్ వేయి చిచ్చు వర్తున్న పచ్చగుందా నమిలి ఈ పచ్చగుందా అన్న మీకు వ్యవసాయ నీళ్ళు వస్తున్నాయన్న చెప్పుడన్నా ఒక్కసారి పచ్చగుండ పాలమూరు ఇలా పచ్చగున్న పాలమూరులో నేనట చిచ్చు వర్తున్నట ఎడారిగనబోతుందన్న మరోవైపు బండి సంజయ్ పాదయాత్రకు కేంద్ర పెద్దలు సంఘీభావం తెలపనున్నారు బుధవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ రానున్నారు అలాగే గురువారం నాడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హాజరు కానున్నారు నారాయణపేట సభలో పాల్గొననున్నారు మరో కేంద్ర మంత్రి మురుగన్ మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభకు రావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు బండి సంజయ్ మొత్తానికి బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు కేసీఆర్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు